హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసిని. ఈరోజు మనం ఫ్యాంటమ్ 315 అలాగే గేమింగ్ ఇయర్బడ్స్ అనమాట ఇవి, దీని గురించి మనం అన్బాక్సింగ్ చేద్దాం, అలాగే ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. ఇది ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని వైడ్ రేంజ్ ఎలా ఉంది, దీని కాస్ట్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అందుకే నాకు మనకి కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అయితే కుదురుతుంది అనమాట. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనము బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, బాక్స్ ఎలా ఉందనేది మనం చూద్దాము. మనకి బాక్స్ పైన ఎత్తి చూడండి, వింగ్స్ ఫ్యాంటమ్ 315 అని రాసింది, అలాగే ట్రూ వైర్లెస్ గేమింగ్ ఇయర్బడ్స్ అని రాసింది అనమాట. అలాగే కింద వచ్చి మనకి 13 mm డ్రైవర్స్, అప్ టు 40 hours ప్లే టైము, అలాగే 40 millisecond లో లేటెన్సీ మోడ్ అని రాసింది. అలాగే వింగ్స్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకి రెండు సైడ్లు వింగ్స్ అయితే వాళ్ళు వేసినారు బాక్స్ మీద. ఇంకా తర్వాత వచ్చి దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇటు పక్క వచ్చి 5.3 బ్లూటూత్ ఉంటుంది, అలాగే స్పీడ్ సింక్ అని రాసింది. అంతేకాకుండా ఇక్కడ ENC మైక్రోఫోన్ అని రాసింది, ఇక్కడ IPX5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని రాసింది. తర్వాత ఈ పక్క కూడా కొద్దిగా వాళ్ళు ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఫుల్ టచ్ కంట్రోల్, అలాగే 50 మీటర్స్ వైడ్ రేంజ్, అలాగే ఇది వచ్చి మనకి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది, టైప్ సి ఛార్జింగ్ అయితే వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 100 మినిట్స్ వరకు మనకి ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చి 4 colors అయితే ఉన్నాయన్నమాట, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, ఆలివ్ ఒకటి, తర్వాత పింక్ ఒకటి, ఇట్లా కలర్స్ అయితే. పింక్ అంటే పింక్ కాదండి, ఇది మనకి కరెక్ట్గా ఈ క్లాత్ కలర్ ఉంటుంది అనమాట. ఈ క్లాత్ ఏ కలర్లో ఉందో అదే కలర్ అయితే వస్తుంది, వాళ్ళు పింక్స్ అని చెప్పారు, నేను కూడా దానికోసమనే పెట్టాను అనమాట. ఇక బాక్స్లో ఏమేమి ఉన్నాయని చూద్దాము. మనకి ఇలా బాక్స్ ఓపెన్ చేయకుండా ఫస్ట్ డివైస్ అయితే ఉంటుంది, నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను, పింక్ అయితే కాదు ఇది, వీళ్ళు పింక్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. డివైస్ పక్కన పెడదాం. తర్వాత ఇందులో వచ్చి మనకి ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుందన్నమాట, టైప్ సి కేబుల్, అలాగే కొన్ని బడ్స్ అయితే, ఎక్స్ట్రా బడ్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. ఈ సైడ్ మీకు చూపిస్తాను చూడండి, ఈ సైడ్ ఎక్స్ట్రా స్ట్రిప్స్ అయితే వస్తాయన్నమాట మనకి, అలాగే పెద్ద సైజు చిన్న సైజు ఉండేటివి మనకు కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. మన చెవికి ఏది సెట్ అవుతుందో దాన్ని తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో ఇంకా వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కొన్ని బుక్లెట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూస్తాము అవి కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, హార్డ్ కోర్ గేమర్స్ స్టిక్కర్స్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి బుక్లెట్ అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా దీంట్లో ఒక వింగ్స్ క్లబ్ టు జాయిన్ రివార్డ్స్ అని ఇచ్చారు, అలాగే గ్యారంటీ 10% ఆఫ్ అని వస్తుంది అనమాట. మనం ఇది క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకోవచ్చు, అలాగే ఇది వచ్చి రిజిస్టర్ అనమాట, వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంక ఇంతే ఫ్రెండ్స్ దీంట్లో, ఇంకా వేరేం లేదు. వారంటీ రిజిస్టర్ చేసుకోవడానికి ఇలాంటి దానికంతా ఇది ఉపయోగపడుతుంది అనమాట. బాక్స్లో అయితే ఇవే కంటెంట్స్, ఇంకా వేరేం లేదు. ఇంకా మనం డివైస్ చూద్దాం. ఇంకా ఇది మనకి చూసుకుంటే డిజైన్ పరంగా చూడండి ఎలా ఉందనేది. డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పాలి నాకు. బిల్డ్ క్వాలిటీ కానీ మనకి డిజైన్ కానీ చూడండి ఎంత నీట్గా ఉందనేది. ఈ కలర్ ఈ క్లాత్లో ఈ కలర్ మిక్స్ అయిపోయినట్టుంది, కానీ అది కొద్దిగా బాగుంటుందని చెప్పి నేను పెట్టానమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ కానీ ఇది అంతా బాగానే ఉంది, క్లియర్గా ఉంది. అలాగే మనకి ఇక్కడ టైప్ సి ఛార్జర్ అయితే రావడం జరుగుతుంది, ఇంకో చిన్న ఇండికేషన్ లైట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. అంతే, ఇంకా దీంట్లో వేరే బటన్స్ ఏమి లేవు, సింపుల్గా అయితే ఉంది. మనకి పట్టుకోవడానికి కూడా హ్యాండ్లో మనకు అంత హెవీ అయితే లేదు, చాలా క్యారీ చేసేదానికి మనకు ఒక జోబులో పెట్టుకున్నా కూడా జోబులో ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. మాకు జీన్స్లో కానీ దేంట్లో కానీ మనం క్యారీ చేసేటప్పుడు మనకి ఏ ఇబ్బంది అయితే కలగదు. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నాకు నేను సూపర్ అనే చెప్పచ్చు, కానీ ఇది కొద్దిగా రించ్ అనేది కొంచెం ప్రామిసింగ్గా ఇస్తే బాగుండేది. ఇది పడిపోతుంది అంటే మరీ అంత ఇదిగా లేదు, పర్వాలేదు. ఇంకోటి నాకు దీంట్లో అనిపించింది ఏమంటే, ఇది ఈ బడ్స్ వచ్చి గ్లాసీ ఫినిష్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ గ్లాసీ ఫినిష్ వలన ఏమవుతుందంటే దీంట్లో నుంచి మనం తీయడానికి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. అలాగే ఇది కూడా స్ట్రీమ్స్ చూడండి, మనకు పెద్దదిగా అయితే రాదనమాట, కొంచెం చిన్నదిగా అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసాం కదా, దీంట్లో చిన్నదిగా అయితే రావడం జరుగుతుంది. మనకు వింగ్స్ బ్రాండింగ్ అని రాసి ఉంటుంది, అలాగే రెండు మైక్స్ మనకు పైన కింద రెండు మైక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, మీకు లెఫ్ట్ అండ్ రైట్ అని కూడా రాసి ఉంటుంది. ఇది ఒకటి ప్రాబ్లం ఏమంటే దీంట్లో చేతిలో స్లిప్ అయిపోతుంది అనమాట, ఈ గ్లాసీ ఫినిష్ వలన స్లిప్ కావడం అయితే జరుగుతుంది.
ఇది కొద్దిగా మ్యాట్ ఫినిష్ వచ్చింటే బాగుండేది అనమాట. ఇంక డిఫరెన్స్ ఏమనేది. అలాగే ఇంక ఇది వచ్చి మనము బ్యాటరీ కంపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ఇది 10 అవర్స్ బ్యాటరీ ప్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఒక్కొక్క ఇయర్బడ్స్లో. అలాగే 40 అవర్స్ అయితే వస్తుంది. వింగ్స్లో ఏది తీసుకున్నా కూడా మనకి అదే రేట్ అయితే అదే వస్తుంది అనమాట. మనకి 40 అవర్స్ అయితే ప్లే టైం వస్తుంది. కాబట్టి దీంట్లో ఇంకా ప్లే టైం గురించి ఆలోచించాల్సిన పని లేదు. డిజైన్ వచ్చి ఫ్రెండ్స్ యాక్చువల్గా దీంట్లో వచ్చి కనెక్టివిటీ ఇష్యూ అయితే ఉందన్నమాట. ఇది మనకు చూడండి, ఓపెన్ చేస్తే ఇది కనెక్ట్ అయితే కాదనమాట. మనం పేర్ డివైస్ కొట్టిన తర్వాత కూడా చూడండి మీరు, ఫ్యాంటమ్ 315 ఉంది కానీ అది మనం డివైజ్ బడ్స్ బయటకు తీసినప్పుడే అది కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. అది కూడా చూడండి, సమ్ 10 సెకండ్స్ అయితే పడుతుంది దాన్ని ఓపెన్ అవడానికి. ఒకసారి మీరు గమనించండి ఎలా ఉందనేది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసిండారు అనమాట ఇందులో 5.3 అంటే మనకు యాక్చువల్గా ఓపెన్ చేస్తూనే కనెక్ట్ అయితే అవుతుంది. ఇది బడ్స్ బయటకు తీస్తేనే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రాబ్లం అయితే నేను గమనించాను దీంట్లో. ఇంకా దీంట్లో వచ్చి ఈఎన్సి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఏఎన్సీ అయితే ఉండదు, ఈఎన్సి ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న వాయిస్ని అయితే దీన్ని ఇది రిమూవ్ చేయగలదు. మనం అవతల వాళ్ళకి మాట్లాడేటప్పుడు క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. అదొక దాంట్లో మనం దీన్ని వింగ్స్లో అన్నీ కూడా మనకి 15 మీటర్స్ రేంజ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మామూలుగా 10 మీటర్స్ అన్నింటిలోనే ఉండేది కానీ దీనిలో మాత్రం 15 మీటర్స్. నేను ఎగ్జాక్ట్ టెస్ట్ చేశాను అనమాట. నేను కొద్దిగా మేము వర్క్ చేసే చోట నుంచి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కు అలాగే ఇంకో రూమ్ కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ రేంజ్ అయితే కట్ కాలేదనమాట. చాలా మంచి రేంజ్ అయితే ఉంది. ఆ విషయంలో దీన్ని నేను ఒప్పుకోవచ్చు. మిగతా అన్ని మనకు 10 మీటర్స్ రేంజ్ ఇస్తాడు, వీళ్ళు మాత్రం 15 మీటర్స్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళకి వచ్చే వింగ్స్ అన్ని బ్రాండ్లోనూ వీళ్ళు 15 మీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. దీంట్లో ఇంకోటి దీంట్లో యాప్ కనెక్టివిటీ అయితే లేదనమాట. ఇంతకు ముందు వచ్చిన కొన్ని డివైజ్లో ఒక 4-5 మోడల్లో యాప్ కనెక్టివిటీ వచ్చింది. దీంట్లో అయితే యాప్ కనెక్టివిటీ ఏం లేదు. ఇవి చూసుకుంటే మనకు దీంట్లో ప్లే పాస్ అవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో ఒకటి ఇంకొకటి ఏమంటే దీంట్లో మనకు వాయిస్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కూడా దీంట్లోనే రావడం, ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. చాలా దానిలలో చాలా బ్రాండ్స్లో వాయిస్ మనకు తగ్గించుకునేది ఎక్కించుకునేది మనకు మొబైల్ నుంచి చేసుకోవాల్సింది వస్తుంది. దీంట్లో అయితే మనకు డైరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. దీంట్లోనే ప్లే పాస్ వస్తుంది. సింగిల్ ట్యాప్ చేస్తే మనకి ప్లే పాస్ అవుతుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, అలాగే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటుంది, అలాగే గేమ్ మోడ్ ఉంటుంది, వాయిస్ కంట్రోల్స్ ఉంటాయి, అన్నీ కూడా దీంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అనమాట. ఈ రెండు డివైజ్లోనూ మనము ఫస్ట్ మనకి పైన మనకి చూసుకుంటే దీంట్లో మనకి సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ అయితే ఫస్ట్ దాంట్లోనూ ఇది ఈ రైట్ ఇయర్బడ్లోను లెఫ్ట్ ఇయర్బడ్లోను ఒకసారి మనం ప్రెస్ చేయడం వలన వాల్యూమ్ అప్ అయితే అవుతుంది. లెఫ్ట్ ఇయర్బడ్లో టచ్ చేస్తే వాల్యూమ్ డౌన్ అయితే అవుతుంది అనమాట. ఇట్లా దీంట్లో ఇది ఒకటి. డబుల్ ట్యాప్ చేసినప్పుడు మనకి ప్లే పాస్ అయితే అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. అలాగే లెఫ్ట్ ఇయర్బడ్ని 3 ట్యాప్ చేస్తే మనకి ఫ్యూచర్ సాంగ్ అంటే లాస్ట్ సాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే మనకు 3-4 సెకండ్స్ మనం గట్టిగా దాన్ని పట్టి పెట్టుకుంటే మనకి గేమ్ మోడ్లోకి వెళ్తుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, ఇలాంటి అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయన్నమాట. దాని గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఇది మనము గేమ్ గురించి చూస్తే గేమ్కి వచ్చి మనకి 40 సెకండ్స్ లో లేటెన్సీ మోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 40 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. గేమింగ్ పరంగాను ఇది ఏ ప్రాబ్లం ఉండదు. గేమ్స్ కూడా మనం క్లియర్గా ఆడుకోవచ్చు. వాయిస్ అంటే మనకి నేనైతే నాకు నా సజెషన్ అయితే గేమ్కి మాత్రం ఇయర్బడ్స్ వాడద్దండి, వైర్డే వాడండి. వైర్డ్ వాడడం వలన మనకి సౌండ్స్ క్లియర్గా అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా వైరే వాడండి, ఇది వాడద్దండి. ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు, ఇది వాడుకోవచ్చు. హార్డ్ కోర్ గేమ్స్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి వాడద్దండి. ఫ్రెండ్స్ చూశారు కదా బడ్స్ని అయితే, బడ్స్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. మనము మంచి డిజైన్తో అయితే రావడం జరుగుతుంది, అలాగే మంచి రేంజ్ అయితే ఉంది. వాయిస్ అయితే చాలా బాగుంది, క్లియర్గా ఉంది వాయిస్ క్లారిటీ అయితే కనుక మనకి. అంటే అటు పక్క నుంచి వాళ్ళు కాల్ చేసే వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసినా కానీ అలాగే మ్యూజిక్ వినేటప్పుడు కానీ మంచి సౌండ్ మంచి ఇదైతే ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కొనాలనుకుంటే కొనొచ్చు మీరు దీన్ని ఆ ప్రైస్ రేంజ్లో. అంటే 8899 అయితే ఇది సూపర్ అని చెప్పచ్చు. ఆ ప్రైస్లో మీరు తీసుకుంటే మీకు ఒక 1500 రూపీస్కి తీసుకుని ఇయర్బడ్స్లో ఉండే ఏ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. మనకు 900 రూపీస్లో ఇది సూపర్ అని చెప్పచ్చు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.